కర్నూలు జిల్లా గూడూరు పట్టణంలోని సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సిఐటియు డివిజన్ కార్యదర్శి జే మోహన్ అన్నారు. సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమస్యను పరిష్కరించాలని గూడూరులో ఎంఎల్ఎస్ పాయింట్ దగ్గర సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు మోకాళ్లపై నిలుచుని నిరసన తెలిపారు. ఈరోజు సివిల్ సప్లై హమాలీ కార్మికులు పది రోజులుగా తమను చదువుతో సంబంధం లేకుండగా నాలుగు తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, అదేవిధంగా వాళ్ళకి పెండింగ్లో ఉన్న కూలీ రేట్లను వెంటనే పెంచాలని దాదాపు పది రోజులుగా నిరసన తెలుపుతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి సివిల్ సప్లై హమాలీ కార్మికులను గుర్తించి మరి వారి సమస్యలను పరిష్కరించాల్సిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలా? ఎందుకంటే ఈరోజు కరోనా కాలంలో కూడా లాక్డౌన్ కాలంలో కూడా మరి కంటోన్మెంట్ జోన్లలో కానీ మరి రెడ్ జోన్లలో కానీ మరి అదేవిధంగా కరోనా పేషెంట్లు ఉన్న ఏరియాల్లో ఉన్న డీలర్లకు మరి ప్రజా పంపిణీని తీసుకొని వెళ్ళి మరి అక్కడ అన్లోడ్ చేయడం జరుగుతుంది. మరి వారందరికీ వారందరూ కూడా కరోనా బారిన పడే ప్రమాదం కూడా ఉన్నా కూడా వారు ప్రాణాలకు తెగించి మరి లాక్డౌన్లో కానీ కరోనా కాలంలో కానీ డ్యూటీలు చేస్తున్నారు. మరి అటువంటి వాళ్ళని వారు మరి కరోనా బారిన పడి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అమాలి సివిల్ సప్లై అమాలి కార్మికులు కరోనా బారిన పడ్డారు. మరి వారికి ఇన్సూరెన్స్ కూడా లేదు. దాదాపు ఈ కరోనా కాలంలో చనిపోయిన కార్మికులకు మరి సివిల్ సప్లై అమాలి కార్మికులకు కానీ 50 లక్షల ఇన్సూరెన్స్ బీమా సౌకర్యము, ప్రధానమంత్రి పెట్టినటువంటి 50 లక్షల ఇన్సూరెన్స్ బీమా సౌకర్యము మా సివిల్ సప్లై అమాలి కార్మికులకు కూడా వర్తించాలా? అదేవిధంగా ఈరోజు నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని దాదాపుగా దశాబ్దాల పాటు పోరాటాలు చేస్తున్నారు. మరి పోరాటాలు చేస్తున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప వారిని నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించే ప్రభుత్వాలు ఏవి రావడం లేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఈ నాలుగో తరగతి ఉద్యోగులుగా మరి చదువు సంబంధం లేదు, చదువుకి సంబంధం లేకుండా మరి సివిల్ సప్లై అమాలి కార్మికులందరినీ మరి నాలుగో తరగతి ఉద్యోగులకు గుర్తించాలా? అలాగే కూలీ రేట్లు కూడా దాదాపు 2019 డిసెంబర్కే పాత కూలీ రేట్లు అగ్రిమెంట్ అయిపోయింది. మరి కొత్త కూలీ రేట్లను కూడా జనవరి 1 నుంచి 2020 కొత్త రేట్లు పెంచాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కానీ 6 నెలలుగా కాలం గడిచిపోయినా కూడా ఇంతవరకు కూలీ రేట్లను పెంచడం లేదు. కూలీ రేట్లు పెంచకుండా మరి ఈరోజు కరోనా కాలంలో వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా వారిపైన శ్రద్ధ చూపి వాళ్ళకి పెండింగ్లో ఉన్న 6 నెలలు పెండింగ్లో ఉన్నటువంటి కూలీ రేట్లను అన్నీ పెంచి వారికి వెంటనే కూలీ రేట్లను పెంచి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు వాళ్ళకి ఈఎస్ఐ సౌకర్యం కూడా లేని పరిస్థితి అయిపోయింది. ఈరోజు అనారోగ్యంతో ఎందుకంటే దాదాపు 50 సంవత్సరాలు వయసు వాళ్ళు కూడా ఈరోజు అట్లాగే పనిచేస్తున్నారు. వారికి కూడా 50 సంవత్సరాలు నిన్న హమాలి కార్మికులకు కూడా పెన్షన్ ఇవ్వాలా? ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ వాళ్ళు పని చేయలేని పరిస్థితులు వస్తున్నారు. కాబట్టి వాళ్ళకి కూడా 50 సంవత్సరాలు నిన్న సివిల్ సప్లై అమ్మాయి కార్మికులకు పెన్షన్ 6000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మరి అదేవిధంగా ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పించాలా? అనారోగ్యంగా గురవుతున్న వాళ్ళు ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటున్నారు, వేలకు వేలు ఖర్చులు చేసుకుంటున్నారు. కాబట్టి ఈఎస్ఐ సౌకర్యం వాళ్ళకి కల్పిస్తే వాళ్ళు ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళి ఉచితంగా వైద్యం చేయించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పించాలా? రెండోది, ప్రధానంగా ఈ గూడూరు ఎంఎల్ఎస్ పాయింట్కి కాంపౌండ్ వాల్ లేదు. ఇక్కడ చూస్తే మొత్తం చెత్త చెదారము ముళ్ళకంపలతో పేరుకుపోయింది. ఎక్కడి నుంచి ఏ విష పురుగు వస్తుందో వచ్చి గోడౌన్లలో మరి ఎక్కడ దాచుకుంటాయో తెలియదు. మరి వాళ్ళకు కూడా సంచులు ఎత్తేటప్పుడు మరి ఆ విష పురుగులు ఏమన్నా మరి విష పురుగుల కాటుకి గురవలసిన పరిస్థితి వస్తుంది, ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే ఈ గూడూరు ఎంఎల్ఎస్ పాయింట్కి కాంపౌండ్ వాల్ నిర్మించి మరి అమాలి కార్మికులకు ఇక్కడ మంచినీటి సౌకర్యాలు కల్పించాలా? ఎందుకంటే ప్రధానమైనటువంటి 3 మండలాలకు ప్రధానమైనటువంటి ఎంఎల్ఎస్ పాయింట్లో కనీస సౌకర్యాలు లేని దుస్థితి ఈరోజు ఏర్పడింది. రోజు పక్క కాంపౌండ్ వాల్ లేదు. ముళ్ళకంపల్లో మరి విష పురుగులు వస్తున్నాయి, వాటికి చాలాసార్లు విష పురుగుల్ని చంపడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ మంచినీటి సౌకర్యం కూడా లేని పరిస్థితి అమాలీలకి. అలాగే వీళ్ళకి ఒక వసతి భవనం కూడా ఏర్పాటు చేయాలి. ఇక్కడ కనీస సౌకర్యాలు లేని పరిస్థితి ఈరోజు గూడూరు ఎంఎల్ఎస్ పాయింట్లో ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ గూడూరు ఎంఎల్ఎస్ పాయింట్కి కాంపౌండ్ వాళ్ళు నిర్మించాలా?
అదేవిధంగా మంచినీటి హమాలీలకు మంచినీటి సౌకర్యం కల్పించాలా, వాళ్ళకు ఉండడానికి వసతి భవనం ఒకటి ఏర్పాటు చేయాలా, అదేవిధంగా ఇక్కడ వే బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విధంగా డిమాండ్ చేస్తూ, మరి ఈ సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో హమాలి కార్మికులను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై హమాలి కార్మికులందరినీ కలుపుకొని మరి అవసరమైతే పాయింట్లలో సమ్మెకు కూడా వెళ్ళడానికి వెనకాడబోమని తెలియజేస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు జయమోహన్, సిఐటి డివిజన్ కార్యదర్శి, గూడూరు.